వరుస దొంగతనాలకు పాల్పడుతూ భారీ సంఖ్యలో మోటారు వాహనాలు దొంగిలించిన ముఠాను కరీంనగర్ పోలీసులు పట్టుకున్నారు. కస్టమర్లకు ఇష్టమైన వాహనాలు మాత్రమే దొంగతనం చేసి అమ్మేవారిని సిపి తెలియజేశారు. పలు జిల్లాల్లో దొంగతనం చేసిన నిందితులను పట్టుకున్న టాస్క్ ఫోర్స్ రూరల్ పోలీసులను సిపి అభినందించారు. కరీంనగర్ టాస్క్ ఫోర్స్ రూరల్ పోలీసులు కరీంనగర్లో దొంగల ముఠాను పట్టుకున్నారు. ఈ మేరకు పోలీస్ కమిషనర్ కమలాసన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. గత 4 నెలలుగా ఉత్తర తెలంగాణలోని 7 జిల్లాల్లో వాహనాలు చోరీ చేస్తున్న 7 సభ్యుల ముఠాను పట్టుకున్నామన్నారు. వీరంతా ఆర్మూర్, కోరుట్ల, జగిత్యాల జిల్లాకు చెందినవారుగా పోలీసులు గుర్తించారు. 42 వాహనాలు, 7 ఆటోలు, 2 కార్లను స్వాధీనం చేసుకున్నారు. కరీంనగర్, నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల, సిరిసిల్ల, మేడ్చల్, నిర్మల్ జిల్లాల్లో దొంగతనాలకు పాల్పడ్డారు. టాస్క్ ఫోర్స్ రూరల్ పోలీస్ స్టేషన్ సిబ్బందికి సిపి రివార్డులు అందించారు. రైకుర్తిలో సెప్టెంబర్ 11వ తేదీన జరిగిన దొంగతనం ఆధారంగా నిందితులను గుర్తించామని చెప్పారు. ఈ సమావేశంలో సిపి కమలాసన్ రెడ్డితో పాటు అడిషనల్ డిసిపి చంద్రమోహన్, రూరల్ ఎసిపి విజయసారథి, తులసి శ్రీనివాసరావు, ప్రకాష్, పోలీస్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఉత్తర తెలంగాణలో పలు జిల్లాల్లో పార్కింగ్ చేసిన వాహనాలే టార్గెట్ గా దొంగతనం చేస్తున్న ముఠాను పట్టుకున్నామని కరీంనగర్ సిపి కమలాసన్ రెడ్డి తెలిపారు. నచ్చిన వాహనాలతో పాటు డిమాండ్ ఉన్న వాహనాలు మాత్రమే చోరీ చేసేవారని తెలిపారు. పోలీసుల ఆక్షన్తో తీసుకున్న వాహనాలు నమ్మించేవారని చెప్పారు. వీరి వద్దకొచ్చే కస్టమర్కు కావలసిన వాహనాలను మాత్రమే చోరీ చేసి అమ్మేవారన్నారు. సిసి ఫుటేజ్లతో గుర్తించకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నారని సిపి చెప్పారు. ఈ విధంగా వీళ్ళు ఒక ప్యాటర్న్ ప్రకారం చేస్తున్నట్టు మనకు ఇన్వెస్టిగేషన్లో, డీటెయిల్డ్ ఇన్వెస్టిగేషన్లో తెలియడం జరిగింది. ఎప్పుడైతే ఈ కెమెరాల ఫుటేజ్ వచ్చినాయో మల్టిపుల్ లొకాలిటీస్లో ఉన్నటువంటి ప్రతి దొంగతనం జరిగినటువంటి ప్రతి ఏరియాలో కూడా కెమెరాలో చెక్ చేయడం జరిగింది. టెక్నికల్ ఎవిడెన్స్ కూడా కలెక్ట్ చేయడం జరిగింది. డెవలప్ చేసినటువంటి వేరియస్ ఫుటేజెస్ను డెవలప్ చేసిన తర్వాత వీళ్ళకి సంబంధించిన ఒక ప్రాథమికమైనటువంటి వివరాలు తెలవడం జరిగింది. వెంటనే ఆ పెరిగెట్టి ఏరియాలో మన క్రైమ్ టీమ్, స్పెషల్ క్రైమ్ టీమ్స్ అన్నీ కూడా ఇవి సోషల్ మీడియాలో దానికి సంబంధించిన నేరానికి సంబంధించినటువంటి వివరాలు, ఈ అనుమానితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన ఫోటోలు పెట్టి చాలా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది. అక్కడ చాలా గ్రామాలు తిరిగినాము. గ్రామాలు తిరిగి అక్కడ గ్రామ సర్పంచ్ గారిని, తర్వాత ఎంపీటీసీ మెంబర్స్ను, గ్రామంలో ఉన్నటువంటి కొంచెం పలుకుబడి ఉన్నటువంటి పర్సన్స్ను కలవడం, వాళ్ళ గ్రామాల్లో యువకులకు చూపించడం, పోస్ట్ చేయడము, ఇవి చేస్తూ అక్కడ లోకల్ పోలీస్ సపోర్ట్ కూడా తీసుకొని ఈ సోషల్ మీడియా పోస్టులు పోస్ట్ చేయడం జరిగింది. అయితే వీళ్లకు గతంలో దొంగతనం చేసినటువంటి చరిత్ర లేదు, నేరాలు చేసిన చరిత్ర లేదు. కాబట్టి పోలీస్ రికార్డ్స్లో ఎక్కడ కూడా వీళ్ళ పేర్లు లేవు.